హాయ్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా ముందుకొచ్చిన పాన్ ఇండియా సినిమా దసరా. నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? నాని పాన్ ఇండియా కళ నెరవేరిందా? మాస్ హీరో లుక్లో నాని నటన ఎలా ఉంది? బీబీసీ తెలుగు కోసం సాహితి రాసిన రివ్యూ చూద్దాం. అది తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం. వీరపల్లి అనే చిన్న గ్రామం. అక్కడి మగాళ్లంతా మద్యానికి బానిసలు. ఆ ఊళ్ళో సిల్క్ బార్ అక్కడి రాజకీయాలకు వేదిక. దీనిపై ఆధిపత్యం కోసం కొందరి మధ్య పోరాటం నడుస్తుంది. ఇదే ఊరిలో ధరణి, సూరి, వెన్నెల చిన్ననాటి స్నేహితులు. ఈ పాత్రల్లో నాని, దీక్షిత్ శెట్టి, కీర్తి సురేష్లు నటించారు. వారి మధ్య స్నేహంతో పాటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా పెరిగి పెద్దదవుతుంది. అంతలోనే ఓ విషాదం వారి జీవితాల్ని మలుపు తిప్పుతుంది. ఏంటా విషాదం, దాని పర్యవసానాలేంటి, ఎవరు గెలిచారు అన్నది మిగిలిన కథ. స్నేహం, ప్రేమ, త్యాగం, ప్రతీకారం వీటితో ముడిపడిన కథ ఇది. నిజానికి కొత్త కాన్వాస్ ఏం కాదు. చాలా సినిమాల్లో చూసిందే అయినా దానికి బొగ్గుగల్ల నేపథ్యం ఎంచుకుని కథను రా అండ్ రస్టిక్గా చూపించడంతో పాత కథకే కొత్త కళ వచ్చింది. వీరపల్లి, అందులో సిల్క్ బార్, కథలోని పాత్రల్ని రివీల్ చేయటం, ధరణి, సూరి, వెన్నెలల బాల్యం, ప్రేమ కథ, ఆ ఊరి రాజకీయాలు, ఇలాంటి కీలకమైన అంశాలన్నీ మొదట 10 నిమిషాల్లోనే చెప్పేశారు. అక్క నుంచి హై ఎమోషన్స్ ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్లో భయం, ఉత్కంఠత, వేదన అన్నీ ఆవిష్కరించారు. ఈ హైప్లోనే ఇంటర్వెల్ కార్డ్ వేయడంతో దసరాపై ఓ పాజిటివ్ ఫీల్ వచ్చింది. ఇలాంటి కథల్ని సెకండ్ హాఫ్ డీల్ చేయడం చాలా కష్టం. అంత పెద్ద విషాదం తాలూకు మోడ్ ప్రేక్షకుల్లో కంటిన్యూ అయ్యేలా చేశాడు దర్శకుడు. వెన్నెలను కాపాడుకోవడానికి ధరణి చేసే ప్రయత్నాలు హృదయంగా ఉంటాయి. నిజానికి సెకండ్ హాఫ్లో పాటలకు చోటు లేదు. నువ్వెవరినైనా ప్రేమించావా అని వెన్నెల ధరణిని అడిగిన సీన్ ఎమోషనల్ పరంగా హై ఇస్తుంది. కానీ వెన్నెలకు నిజం తెలిసిన విధానం కూడా చాలా కృతకంగా అనిపిస్తుంది. ఇది సుకుమార్ శిష్యుడి సినిమా. కొన్ని విషయాల్లో ఆయన గురువుని ఫాలో అయినట్లే ఉంటుంది. ముఖ్యంగా రంగస్థలం రిఫరెన్సులు కనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో దసరా నేపథ్యాన్ని వాడుకుని తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సిల్క్ బార్ ప్రభావంతో కథ మొదలుపెట్టిన దర్శకుడు దాని అంతాన్ని కూడా చూపించి తనకు సామాజిక బాధ్యత ఉందని నిరూపించుకున్నాడు. నానిలోని నటుణ్ణి మరో కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. ఈ పాత్రలో మనకు పాత నాని కనిపించడు. ఆ మసిలు ఆ బొగ్గు గనుల్లోనే పుట్టి అక్కడే పెరిగిన ధరణి మాత్రమే కనిపిస్తాడు. వెన్నెలగా కీర్తి నల్ల గులాబీలా మెరిసింది. ఆ పాత్రలో చాలా డెప్త్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకలా, సెకండ్ హాఫ్ మరోలా కనిపించింది. ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించిన దీక్షిత్ శెట్టికి మంచి మార్కులే పడ్డాయి. భర్త దురాగతాల్ని సహిస్తూ భరిస్తూ మరో ఆడది అన్యాయం అయిపోకూడదని భావించే పాత్రలో పూర్ణ చాలా హుందాగా నటించారు. ఝాన్సీ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించిన పేరుకు తగ్గట్టుగానే వీరావేశం ప్రదర్శించారు. సాయి కుమార్కి ఇలాంటి పాత్రలు అలవాటే. కాకపోతే సముద్ర ఖని మిస్కాస్టింగ్ అనిపిస్తుంది. ఒక్క డైలాగ్ కోసమే ఆయన్ను తీసుకున్నారనిపిస్తుంది. కొన్ని సాదాసీదా కథలు ప్రతిభావంతుల చేతిలో పడితే ఎలా మారుతాయో చెప్పడానికి దసరా ఓ ఎగ్జాంపుల్. సంగీతం, ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైనింగ్, సెట్ వర్క్ ఇవన్నీ 100% న్యాయం చేశాయి. నల్లగా మసిపట్టిన బొగ్గుగన్ల నేపథ్యం ఇది. కొన్ని లొకేషన్ల చుట్టే కథ నడుస్తుంది. అయినా కూడా చూడముచ్చటగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంప్రదాయాల్ని, మాండలికాన్ని బలంగా వాడుకున్నారు. టెక్నికల్ టీం నుంచి తనకు ఏం కావాలో దర్శకుడు అది బలంగా రాబట్టుకున్నాడు. ఓ మామూలు కథని సాంకేతిక నిపుణుల అండతో ఓ మంచి సినిమాగా మలిచాడు. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టఫ్ ఉందా అని అడిగితే సంతృప్తికరమైన సమాధానం రాదు. తెలుగు ప్రేక్షకులు, నాని అభిమానుల వరకు ఈ ప్రయత్నం ఓకే. కానీ పాన్ ఇండియా స్థాయిలో మెరవాలంటే అద్భుతం జరగాలి.